सत्यानुसारिणी लक्ष्मी, सत्यानुसारिणी लक्ष्मी। त्यागानुसारिणी कीर्ति, अभ्यासानुसरणी विद्या, बुद्धि कर्मानुसारिणी सत्यानुसारिणी लक्ष्मी, लक्ष्मी సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి. సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ. సత్యము త్రికాల భాగ్యం. ట్రూత్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం. సత్యమే దైవ స్వరూపము. ట్రూత్ ఇస్ గాడ్. ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవునకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు. Man who follows truth suffer from no shortage or dearth. త్యాగానుసారిణి కీర్తిహి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టి వానికి కీర్తి తమ గోవరిస్తూ వస్తుంది. The man who follows sacrifice will certainly earn reputation. కాని ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు. But today in the world there is no truth and sacrifice. సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు. Truth and sacrifice are the goals of life. అభ్యాసానుసరణీ విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి. యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ. విద్యకు అధ్యాసం అత్యవసరము. ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్. శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ పరత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానం కుదురుతుంది. బై ప్రాక్టీస్ యు కెన్ మెడిటేట్. ఈ ధ్యానం చేతనే త్యాగం వస్తుంది. త్రూ మెడిటేషన్ యు కెన్ కల్టివేట్ సాక్రిఫైస్. ఈ త్యాగం చేతనే శాంతి లభ్యమవుతుంది. బై సాక్రిఫైస్ యు కెన్ బి పీస్ఫుల్. కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి. సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్. పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి. వాకింగ్ టాకింగ్ రీడింగ్ దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్న అభ్యాసం అత్యవసరం. ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్. బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మల యందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకొని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది. అవర్ ఇంటెలెక్ట్ ఆర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్. దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది. అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్. సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్. కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం. ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్. కనుక ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవడానికి సత్సంగములు అత్యవసరం. ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యు నీడ్ గుడ్ కంపెనీ. ఆ సంఘమును పురస్కరించుకొని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి. యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ అవర్ మైండ్. టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యు వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు. యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి. Therefore, we should develop our good quality by joining good company. ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు? Who is the real teacher in this world? హృదయమే నిజ బోధకుడు. One's own heart is the true teacher. కాలమే నిజ గురువు. Time is the true teacher. ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము. World is a text. Book is a book. ఇంకా భగవంతుడే సరియైన మిత్రుడు. God is the true friend. కనుక మనము సరి అయినటువంటి బోధకుని కోసము వెతుకునక్కర్లేదు. సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ పర్సన్. హృదయమే నిజ బోధకుడు. హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్. అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు. ద వెరీ హార్ట్ ఇస్ ద కాన్షియన్స్. ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది. వెన్ యూ ఫాలో ద కాన్షియన్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రూ ప్రిసెప్టర్. కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు. కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యు ఇన్ ద రాంగ్ పాత్. కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు? సో హూ ఇస్ ద ట్రూ టీచర్? హృదయమే నిజ బోధకుడు. హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్. కాలమే నిజ గురువు. టైమ్ ఇస్ ఎ ట్రూ టీచర్. కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది. Time goes along the right direction. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు. Under any circumstances, time will never change. ఈనాటి గురువులు బాధ గురువులు బోధ గురువులు అనే రెండు. Today we have two types of teachers, badha that put you to pain, bodha the teaching. కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది. It's difficult to have the preceptors of noble teaching. కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము. In order to have good instruction, the time is the best teacher. Kala kala prapannanam kala kim karishyati. Kalamu manavuni yokka kayamunu mirugutundi. It is the time that swallows life span. Kani kalamuni kuda nu mirugetvanti vaadu Ishwarudu. But Ishwara is beyond time. కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయంలో ఉంచుకొని ఈ కాలంలో బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు. కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీ విల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్. ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము. వి రీడ్ సో మెనీ బుక్స్. భగవద్గీత అని రామాయణమని మహాభారతమని ఖురాను బైబుల్ మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాం. వి రీడ్ బుక్స్ లైక్ గీత ఖురాన్ బైబుల్ రామాయణ అండ్ సో ఆన్. ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఆల్ దిస్ టెక్స్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్. లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు నీవి ప్రబోధించలేవు. హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్ అండ్ ఆల్సో ది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. ప్రాకృతికంగా పారమార్థికంగా లౌకికంగా భౌతికంగా ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద వరల్డ్ దట్ టీచెస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ అండ్ వరల్డ్లీ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్. కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము. సో వరల్డ్ ఇస్ ఎ ట్రూ బుక్. ఈ ప్రపంచంలో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు. దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ లెర్న్ ఫ్రమ్. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ man may be very intelligent sarvamu kudanu ee prapanchamane grantham nunchine thanu nechukogalugutunnadu. He can learn from the text of the world. Prapanchame lekapothe ye vidyalu levu. When there is no world, there is no education. Puram ee prapanchamandai kudanu అంధకారంతో కూడి ఉండేటువంటిది. Earlier the whole world was pitch dark. కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది. Crores of years back it was completely clouded. క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరములకు పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది. ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్. ఈ వర్షం కొన్ని లక్షల సంవత్సరములు కురిచింది. ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్. అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు సముద్రము నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి. దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ అండ్ రివర్స్ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్. ఈ విధంగా వర్షం కురిచి
ప్రపంచము లోపల పర్వతములు సముద్రములు నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది. As mountains, sea and rivers formed, you find the darkness diminishing. ఇది కొంత వెలుతురు రావటం చేతనే అప్పుడు సూర్యుడు నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి. Because of the light, the sun and stars appeared. నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది. As Bhagwan said yesterday, tamaha, darkness gives rise to the light. కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది. So the illumination light is out of darkness only. కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి. To develop the rightful attitude, we have to take the world as a book. ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడాను నేర్పలేరు. There is no lesson that is not taught by the book of the world. ఇంకా మిత్రుడు ఎవరు? Who is a friend? ఈనాటి మిత్రుడు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు. Today's friends are with you so long there is position. కాని అలాంటి మిత్రుడు కాదు. He's not such a good friend. శాశ్వతమైనటువంటి మిత్రుడు. A permanent friend. నిర్మలమైనటువంటి మిత్రుడు. A pure friend. నిస్వార్థమైనటువంటి మిత్రుడు. Selfless friend. నిరంకారమైనటువంటి మిత్రుడు. Egoless friend. అతనే భగవంతుడు. He is God himself. కనుకనే భగవంతుణ్ణి మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉండవు. If you take God as true friend, you will never suffer. ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు. The worldly friends may be up. కానీ భగవంతుడు నీటి మిత్రుడు. ఇన్ యూ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ. But the God, వేళలు ఎందు కూడాను నీతోనే ఉంటున్నాడు. But God the true friend is always with you, in you, above you. బంధువులందరూ వాకిటి తాకని వల్లకాటికే వత్తురు. Relatives come up to the doorstep as you live. నీ పాయని భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు. The true friend is the name of the Lord, the sacred name. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటాడు. God is with you, in you, above you, below you, around you. కనుక మనము మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే. So God is the true friend. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి. Truth is one and only one friend. అతనొక్కడే నిజమైన మిత్రుడు. God is the only friend. ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరరు. The worldly friends are no friends. నేటి మిత్రులు రేపటి శత్రువులు. Today's friends may be enemies tomorrow. కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాదు. God will never be your enemy. శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు. There's no enmity at all. కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే. God is the dearest friend. మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు. Throughout night you sang bhajans. అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది. It is a worldly type, a ritual. ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది? How do you get these rituals? ఈ వ్యావహారికము పారమాత్మికము నుంచి వస్తుంది. ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాస్ ద బేసిస్. కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమాత్మికముతో కూడి ఉంటుండాలి. సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్. చేసే ఉద్యోగం కానీ, జాబ్, ఒక వ్యాపారం కానీ, బిజినెస్, లేక చదువులు కానీ, ఎడ్యుకేషన్, ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ, ఎనీ సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమాత్మికంతో కూడి ఉంటుండాలి. ఆల్ సార్ట్స్ ఆఫ్ వొకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్. పారమాత్మికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారికం అయినప్పటికీ అవి కూడాను పారమాత్మికములుగానే మారిపోతాయి. ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో వొకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్. ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాసికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది. అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాసిక. అయితే పారమాత్మికము, వ్యావహారికము, ప్రాతిభాసికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ? పారమాత్మికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది. పారమాత్మిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్. ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి. అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక. అయితే ఈ అలలు ఎందు కూడాను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి. హౌఎవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫామ్ ఆఫ్ ద సీ. సముద్రం యొక్క రుచి గుణమును ఏ మాత్రం కూడాను ఈ అలలు మారిపోవు.
The taste of the sea doesn't change when it becomes alani endukodanu uppu untundadi. The wave has salt. Alani endukodanu challadanam untundadi. It is also cool. Alani endukodanu pure anaga telladanam untundadi. If the wave is white, telladanamu challadanamu coolness uppu ee moodu kodanu samudramlo undinattu gaane ee alani endu kuda untunnayi. The whiteness and the coolness and salinity are there. Kabatti పారమాత్మికమైనటువంటి యొక్క సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు. Therefore, the spiritual quality has not changed in the worldly aspect. తదుపరి ప్రతిభాసికము. Then comes ప్రతిభాసికము. ఈ అలలోములో ఉండినటువంటి యొక్క నురుగు. ప్రతిభాసిక is form. అదియే ప్రతిభాసికము. That is the అయితే ఆ ప్రతిభాసికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి. However, pratibhasika form has character of the sea. కనుక ప్రతిభాసికము వ్యవహారికము పారమార్థికము ఈ మూడింటి యొక్క సన్ని సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరము. It's most essential that we know the relationship between the spiritual, the worldly. సముద్రమే లేకపోతే అలలే లేదు. Without the sea, there's no wave. అలలే లేకపోతే నురుగే లేదు. Without a wave, there's no form. కనుక పారమార్థికమే లేకపోతే వ్యవహారికమైనటువంటి అలలే లేదు. Without spiritual content, there's no ritual. కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రతిభాసికమనే నురుగే లేదు. Without the wave of ritual, there cannot be the form. కనుక ప్రతిభాసికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలలను ఆధారం చేసుకుంది. Therefore, form depends on the wave. వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది. So also the wave depends on the sea. కనుకనే సముద్రము ocean గ్రాండ్ ఫాదర్. Sea is the grandfather. పారమార్థికము సన్. The spiritual is sun. ప్రతిభాసికము గ్రాండ్ సన్. ప్రతిభాసిక గ్రాండ్ సన్. కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు. సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ, హస్ లీగల్ రైట్. అది సముద్రం యొక్క తత్వము. దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ. సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు. ది సీ డస్ నాట్ ఇంక్రీస్ బికాజ్ ఆఫ్ ది మర్జ్. ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు. ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇంటు వేపర్ బికాజ్ ది హీట్ ఆఫ్ ది సన్. అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం. ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ not to get elated or depressed. Anaga ahankara mamakaram lenetvanti oka tattvamu ee samudra yokka tattvamu. The sea has no trace of ego or possessiveness. Kani manayandu vyavaharikam veru, pratibhasikam veru, aadhyatmikam veru aneetvanti bhavamunu teggottunnam. But within us there is diversity. We drive them apart. కాదు కాదు, పారమార్థికము నుండి వ్యవహారకము ఏ మాత్రము దూరం చేయకూడదు. అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వి షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ. అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది. దెన్ విల్ హావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్. ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి? వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ది మిజరీ ఇన్ దిస్ పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం. వి హావ్ ఫర్గాటెన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ. ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి. ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ వంటివి. లైక్ పాసింగ్ క్లౌడ్స్ కదిలిపోయే మేఘములు. Pass off clouds. ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం. We have forgotten this and we are forgetting the spirituality. కనుకనే మనం పారమార్థికాన్ని ఏ మాత్రం కూడాను విస్మరించకూడదు. So spirituality should never be forgotten. ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి. Bhajans today are more ritualistic. శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం. They go by the tune, rhythm and the drum. ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే. That's all a ritual. ఇందులో సత్యభావము నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికము నుంచి ఉండాలి. బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. నేను పాడుతున్నాను, ఐ సింగ్, కానీ నోటితో కాదు పాడేది. నాట్ సింగింగ్ విత్ ద మౌత్, హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి. వి షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ. అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి. When you sing wholeheartedly, it will be melodious. ఆ హృదయమే సముద్రము. That heart is the sea. కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు. So God dwells in our heart. అది ఎట్లా ఉండాలి? How should it be? హృత్ ప్లస్ దయా హృదయం. హృత్ ప్లస్ దయా హృదయం. దానిని
compassion annaru. That's called compassion. Kind ani mankind annaru. We also say mankind. Kani man anetuntu vaadu etta undali. How should be a man? Kind tho koodi untundali. He should be kind. Appude dinini mankind ani cheppadaniki veel avutundi. Then you can say mankind. Kani man kanipistunnadu gaani no kindness. But today we see man but there's no kindness. Dinni mankind ani etta cheppadaniki veel avutundi. How do you say it's mankind? కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్. ది హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్. కనుక భగవంతుడు ఏ క్షేత్రమునందు ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రలందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరములందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు. నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఏ టెంపుల్. సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే. గాడ్ ఇస్ ఎవరీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఇస్ అవర్ హార్ట్. ఒకానొక సమయంలో నారదుడు కూడాను విష్ణువుని ప్రశ్నించాడట. నారద హస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు. స్వామి, స్వామి, నేను త్రికాలములందు సంచరిస్తున్నాను. ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్స్. దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడాను గమనిస్తున్నాను. I also observe good and bad. కాని అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి. But now and then I want to report. అయితే however మీరు ఎక్కడ ఉంటారో. Where you will be? కైలాసం అంటున్నారు. They say కైలాసం. వైకుంఠం అంటున్నారు. వైకుంఠం. స్వర్గం అంటున్నారు. Heaven. ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు. Where are they? I do not know. అప్పుడు చెప్పాడు నారాయణుడు. Then Narayana said. మద్ భక్తః యత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద, నారద, వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా నువ్వు బ్రాంచ్ ఆఫీసులు. వైకుంఠ, కైలాస, దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్. కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను. హార్ట్ ఈస్ మై రెసిడెన్స్ అడ్రస్. ప్రతిష్టామి నారద. నేను వశామే అని చెప్పలేదు, తత్ ప్రతిష్టామి నారద. అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను. హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్. చూచారా, భగవంతుడు తన హృదయమందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు. వెన్ గాడ్ ఈస్ ఇన్ ద హార్ట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్. అయితే హౌఎవర్ ఆ భజన కానీ ఆ ప్రార్థన కానీ స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు. హౌఎవర్ వీ డోంట్ ప్రే, వీ డోంట్ సింగ్ విత్ ప్యూర్ హార్ట్ అండ్ సెల్ఫ్లెస్లీ. పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యు థింక్ ఆఫ్ హిమ్ వన్స్ గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్. యాచింతా భువి పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. ఏ చింత, పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో. దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్ ద ఫ్రెండ్స్ ద వెల్త్ అండ్ బిజినెస్. యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో. దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్డ్ టు అక్వైర్ వెల్త్ గ్రెయిన్ అండ్ నేమ్. యా చింత యమరాజ భీమ సదన ద్వాయ ప్రభాణ ప్రభో నందనందన పద ద్వందార విందేచ్చనే. ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాద పద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు. ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్. ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైనటువంటి దానిపైనే చింతిస్తున్నారు. ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ. ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి. ద మైండ్ వాంట్స్ ప్లెజర్. సదా జాయతే, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి. ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
నందనందన పదద్వందారవిందే క్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది. ఇఫ్ ఇట్ కాన్సంట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్. గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిస్తున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు, ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది. యు స్పెండ్ మినిట్స్, అవర్స్, ద డేస్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్. ఇంత కాలం నీవు అవస్థలు పడి సఫరింగ్ సో సంవత్సరం నీవు శ్రమించి వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్ వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు? యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్? ఏమీ లేదు. నథింగ్ వాట్స్ ఎవర్. అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు. Everything is wasted. Koteshwarudu kavali. You want to become a millionaire? Evadu Koteshwarudu? Who is a rich man? Who is the biggest man in this world? Who is the biggest man in this world? He who has much satisfaction is the biggest man. He who has much satisfaction is the biggest man. Who is the poorest man in this world? Who is the poorest man in this world? He who has much desires is the poorest man. He who has much desires is the poorest man. ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడ అవుతాడు? విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్సైడ్ హౌ కెన్ యు బి రిచెస్? దీన్ని త్యాగము అన్నారు. దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్. త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు. నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్. ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో. యు require all essentials of life. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు. Don't have too much of a desire. మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది. If you have too much of a desire, you become mad. చిక్కిన దానితో తృప్తి పొందుతురా. Be happy with what the lot you have. నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో. Discharge your duty well. ఇది ఏ త్యాగం? This is sacrifice. కానీ ఈనాడు ప్రపంచంలో కావాల్సినటువంటిది సత్యము, త్యాగము. Today what the world needs is truth and sacrifice. ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు. Others don't need to do that. అనేక మంది సాయి భక్తులు అంటున్నారు. Many call themselves devotees. కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు. They are lakhs and crores. కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు. We don't need to ask anyone. ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని, సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది. If Sai devotees follow truth and sacrifice, the whole world will change. ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు. దీస్ టు ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్. సత్యము హృదయాన్ని పవిత్రం గావిస్తుంది. ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ సాంక్టిఫైస్ హార్ట్. త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం గావిస్తుంది. సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్. ఈ రెండింటి వల్ల అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకొని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది, వరించేది? Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem yourself? భగవంతుని వరించాలి, జన్మను తరింప చేసుకోవాలి. You should love God and redeem your life. నీకు నిత్య జీవితంలో ధనం అవసరమే. మనీ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లైఫ్. దానికోసం నీవు పాటుపడు, తప్పు లేదు. నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్. కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు. బట్ యు షుడ్ నాట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ. కొంతమంది అనుకుంటుంటారు, సమ్ థింగ్స్ ఆర్ నేను తాతా కావాలి, బిర్లా కావాలి, కిలాస్కర్ కావాలి అంటుంటారు. సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్. నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతాడు, నీవు తాత అయిపోతావు అన్నాడు. భగవాన్ సేస్ యు కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్. ఏమిటి తాతా, బిర్లా, బిర్లా, కిలాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా? తాతా బిర్లా కిలాస్కర్, డు దే హావ్? ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు. బట్ దే ఆర్ వెరీ రిచ్, బట్ దే డోంట్ హావ్ మెంటల్ పీస్. ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు. విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్. మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును. యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్, పిలో అండ్ సోఫా సెట్, ఎవ్రీథింగ్. కానీ ప్రపంచంలో ఒకటి అందించారు. బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్ వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ని అమర్చుకున్నావు. టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్. మంచి పిల్లోని వేసుకున్నావు. యూ హ్యావ్ ఎ పిల్లో. చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి. సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్. ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి. ఎయిర్ కండిషన్ ఇస్ వర్కింగ్. కానీ నీకు నిద్ర రావటం లేదు. యూ డోంట్ స్లీప్.
ఏమి ప్రయోజనం? వాట్స్ ది యూ? ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు? వై హావ్ యు గ్యాదర్డ్? దేనికోసం అమర్చుకున్నావు? వై హావ్ యు గాట్ దెం? నిద్ర కోసం నీవన్నీ అమర్చుకున్నావు. యు హావ్ దెం ఓన్లీ టు స్లీప్. నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు? వెన్ యు కరెక్ట్ స్లీప్ వై? సీలింగ్ ఫ్యాన్ ఎందుకు? వై సీలింగ్ ఫ్యాన్? ఈ డెన్ల బెడ్ ఎందుకు? వై డెన్ల? ఈ డెన్ల పిల్లో ఎందుకు? వై డెన్ల? ఇవన్నీ వ్యర్థమే కదా. దే ఆర్ యూస్లెస్. అదే విధంగానే సిమిలర్లీ మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణ ఇవన్నీ కూడాను అమర్చుకున్నాం. ద బాడీ మైండ్ ఇంటెలెక్ట్ ఆర్ గివెన్ ఓన్లీ టు హావ్ పీస్ విదిన్. శాంతియే లేనప్పుడు Without peace, ఈ మనసు ఎందుకు? Why mind there? ఈ బుద్ధి ఎందుకు? Why intellect? ఈ అంతఃకరణ ఎందుకు? Why inner senses? ఈ దేహం ఎందుకు? Why this body? కనుకనే ఇవన్నీ కూడాను కేవలము ఆత్మశాంతి నిమిత్తమే ఏర్పడినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to know the truth and conduct ourselves with the idea that they're all men for inner peace. భౌతిక సుఖం కోసం కాదు ఈ దేహం రావటము. Body is not for external peace or comfort. భౌతిక ఆనందం నిమిత్తమే కాదు ఈ శరీరం ఒక మనసు రావటము. Is not for worldly happiness that the mind. ఈ ఇంద్రియములంతా పెట్టడము కేవలం భౌతికమైనటువంటి దృశ్యాన్ని చూడటం కాదు. Is not to watch the outer scenario. ఆత్మ ఆనందమును పొందే నిమిత్తమై ఇవన్నీ బెడ్ పిల్లో ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ It's only to enjoy the blissful state of the spirit. The external things are men. కనుకే ఈ నాడు అన్ని అమర్చుకున్నాము అయినా అది తెలియకుండా పోతుండాలి. Today we have everything but we don't have peace and bliss. మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థం అవుతుంది. When we don't follow the right path. దేనికోసం భగవంతుడు ఈ శరీరాన్ని అందించాడు? Why God has given the body. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. To do all good activity. కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి. The birds and the beasts also act. అదే ఈ దేహం కూడా చేస్తుండాలి. The same way the body of man. జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి? Why do you say human birth is rare then? కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి. Human life which is rare has got some speciality. కనుకనే సేవా వృత్తులు యందు ఈ దేహమును అమర్చాలి. Therefore the body should take to service. నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు. The man who cannot bend and serve is a lazy man. కనుకనే realization is the best and rest. So realization is the best and the rest. Laziness is the best rest and best. So laziness. Rust and dust. So laziness is rust and dust. కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము. సో వీఆర్ మోర్ లేజీ టుడే. భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి. ఇన్ భారత్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ కావలసినంత జీవనదులు ఉంటుండాలి. నాట్ ఆఫ్ వాటర్. కానీ ఇట్స్ ఇంటికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి. బట్ దేర్ షార్టేజ్ ఆఫ్ కారణం ఏమిటి? వై మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు. మ్యాన్ ఈస్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ. కేవలం కాలమును వ్యర్థం గావిస్తున్నాడు. He is wasting his time. Time is God. Time is God. Don't waste time. Don't waste time. Time waste is life waste. Time waste is life waste. కనుకనే మనము టైం ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ ఏ వ్యర్థమైపోతుండాలి. By wasting time we are wasting our life. కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడాను పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి. So worldly activity should be based on the spiritual activity. ఇక్కడ సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి. Here the two aspects, the one with attributes. సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి. Formful and formless. ఏది సాకారము ఏది నిరాకారము? What is formful, what is formless? ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి. Here is water. నీరుకు ఏ రూపము లేదు. What is the form of the water? ఏదో నీరు నీరుగా ఉంటుందా, పేరు ఉంది కానీ రూపం లేదు. దట్స్ ఓన్లీ ది నేమ్ సేక్ బట్ నో ఫామ్. ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి. When the water takes the form of ice, it is a specific form. మంచుగడ్డ సాకారము. Ice has a form. ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము. Every drop of water in ice is formless. ప్రతి ఒక్క సాకారం నందు కూడాను నిరాకారం లీనమై ఉంటుండాలి. In every form there is formless aspect. మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు. Some may say I don't want formless aspect. కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు. Some say we don't want a form, we want formless aspect. తెలియనటువంటి యొక్క అజ్ఞానమే. It is all foolish ignorance. సాకార నిరాకారం రెండు కూడాను ఒక్కటే. Formful and formlessness are one and the same. నిరాకారం అనేటువంటి నీతి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది? Without formless droplets of water, how do you get the ice with a form? ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది. వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్. కానీ దురదృష్టవశాత్తు బట్ అన్ఫార్చునేట్లీ ఈనాడు అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల, రేడియో లోపల, పబ్లిక్ మీటింగ్ లోపల
ఒక చిన్న చిన్న కథల వలే పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు. Many of the spiritual teachers through TV and radio speak of many stories. సత్యమంటే ఏమిటి? What is the న్యాయం అంటే ఏమిటి? What is justice? అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు. They're not explaining clearly. ఇదంతా కూడాను కేవలము bookish knowledge. That's all the bookish knowledge. ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాది. It's not a practical knowledge anyway. పుస్తకము మస్తకము మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు. It's the book that becomes the head, vice versa. కాదు కాదు. పుస్తకములోది మస్తకానికి వెళ్ళి మస్తకములోది ప్రాక్టికల్ కి రావాలి. The matter of the book should get into the head and be taken to practice. స్వరూపం కూడాను మార్పు చెందుతుంది. Then the form will change. చూడండి ఒక చిన్న ఉదాహరణ. A small example. సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి. Water of the sea is saline. కానీ సూర్య రశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది. Because of the heat of the sunlight it becomes vapor. ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనం ప్రారంభమవుతుంది. When once it becomes vapor the salinity is lost and becomes sweet. అది ఏ మేఘములుగా రూపొందుతుంది. It becomes cloud. ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి. The clouds come back as rain. ఈ వర్షబిందువులు అతి మధురంగా ఉంటుంటాయి. And the water of the rainwater is sweet. వర్షబిందువులు చాలా ప్యూర్ గా ఉంటాయి. The rain water is very pure. దానిని ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు. డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్ యాజ్ ఇట్ హస్ నో ఆ మేఘము నుంచి పొల్యూషన్. ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్. అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి out of the grace of the sea mana yokka grace aneetundi surya bimbam andulo pravesh pettinappudu when once the reflection sun's reflection is there madhuryamu aneetundi roopamlo nirmalamaitundi bhavamto manasulo praveshistundi it enters into the mind with all the purity and sweetness kanukane manayeva manushyanam karanam bandhamochayo it's the mind that is cause for liberation and attachment mana manasu yokka prabhavame manchi cheddalaku moola karanamu it's only the mind that is cause for good and bad mana sukadukkamulaku mana yokka charyale moola karanamu for the pleasure and the pain ఎవరో కారణము వీరు కారణం వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు. ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్. ప్రతి ఒక్కటి కూడా నీ చర్యలను యొక్క ప్రతిఫలమే. ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ యాక్షన్. నీ రియాక్షన్ నీ రీసౌండ్ నీ రిఫ్లెక్షన్. ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరిపైన పూనుతున్నావు. అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యు బ్లేమ్ సమ్వన్ ఎల్స్. ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు. వి షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ. కారణం ఏమిటి? వై అన్ని నీవు చేసుకున్నవే. ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్. దీనికి నీవు అనుభవించవలసిందే. యు హావ్ టు సఫర్. అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే. వెన్ యు కెనాట్ సఫర్ ప్రే టు గాడ్. ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు. ఓన్లీ గాడ్ కెన్ గివ్ యు రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు. గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇంటూ స్కై అండ్ ద స్కై ఇంటూ ఎర్త్. కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్. అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి? వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్. కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు. వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ వే. ఎందువల్ల? వై ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి? బికాజ్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్. అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస. If you ask more and more it will be neglected. Without asking it shall be granted and given. Adugani sabarini aadarinchade. Without asking sabari has been given. Adugakadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. The bird Jatayu was given Jatayu rice, the rice. Sabari adiginda. Sabari has not asked. No. Prarthana chesindi. They just pray. Ee prarthane adi oka vidhamaina magnet. Prayer is the magnet. Prapanchamanta kudunu oka magnet. The whole world is a magnet. Ayaskantra swaroopame. It's all magnet. కనుకని ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది. Prayer the magnet will draw near everything. కనుకనే సో
భగవంతుని ప్రార్థన చేసి ప్రేయింగ్ టు గాడ్ ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి వి షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్ సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుపజేయాలి అండ్ వి షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ అది ఏ విద్యా శక్తి దట్ ఇస్ ద అదే ఆత్మ శక్తి దట్ ఇస్ ది పవర్ అదే అనంత శక్తి దట్ ఇస్ ఇన్ఫినిట్ అదే అద్వైత శక్తి దట్ ఇస్ నాన్ డ్యూయల్ అదే సచ్చిదానంద శక్తి దట్ ఇస్ ది ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామర్ల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ us we are foolish thinking that we don't have anything anni mana yende untunnai everything is within mana yendu lenatuvanti jagatlo ekkada levu nothing that's not present within us which is noticed outside ఆ సత్యచిత్ ఆనందము మూడు కూడాను మన యందు ఉంటున్నాయి దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ ఇన్ us అని తెలియకపోవడం చేతనే బికాజ్ వి డోంట్ నో దట్ పరదేశములో ప్రవేశిస్తున్నాము వి గో పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము వి గో టు డిఫరెంట్ ప్లేసెస్ తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము వి థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెం కనుక మనకు ఇది అవసరం లేదు ఇట్స్ నాట్ నెసెసరీ తనంతాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తన యందుండేటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్ ఎవరిని మనం నిందించకూడదు డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ ఏ మతమును మనం నిందించకూడదు డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్ ఏ సమాజమును మనం నిందించకూడదు డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ నీ తత్వాన్ని నీవు ఉంచుకో ఫాలో యువర్ ఓన్ పాత్ నిజముగా దైవత్వంపై విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు ఇఫ్ వన్ హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్ వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి దే మే కమ్ లైక్ ఎ మౌంటెన్ బట్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్ ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వి డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ దినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో వి చేంజ్ ఎవ్రీ మూమెంట్ క్షణ క్షణమునకు మనసు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్ వాంఛలకు అదుపే లేదు డిజైర్స్ హావ్ నో చెక్ ఇంకా ఆనందం ఎట్లా నీకు ప్రాప్తిస్తుంది హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ నీ యందే ఉంటున్నది ఆనందము హ్యాపీనెస్ ఇస్ విదిన్ నీవే ఆనంద స్వరూపుడు యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లిస్ కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి యట్ వాట్ ఇస్ ది యూజ్ మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెజెంట్ అండర్ ద ఫీట్ కానీ మనం తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం బికాజ్ యు డోంట్ నో దట్ యు సఫర్ భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి దేర్ ఇస్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్ కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం కా చేయాలి హౌ టు గెట్ హౌ టు డ్రా వాటర్ ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి దేర్ ఇస్ మడ్ బిట్వీన్ యు అండ్ ద వాటర్ అండర్ నీత్ ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి దిస్ ఇస్ ద మడ్ ద వరల్డ్లీ ఫ్యాన్సీస్ విచ్ హావ్ గాట్ టు బి రిమూవ్డ్ ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది వెన్ యు రిమూవ్ ద హోల్ మడ్ ఆఫ్ ద world you will get the water mega otherwise dan lopala borewell okati vesindante when once install borewell there chakaga kotti 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 jalamunna sthananiki velli adugunnatundi jalamunu paiki tippistundi it will go dive deep and draw water out of the bottom adi ye namasmarana that is singing of the name nanukapaina నామం అనేటువంటి బోరువెల్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది దేర్ఫోర్ ఇఫ్ యు ఇన్స్టాల్ ద బోర్వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్ యు కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ కనుకనే నామమును నాలుకపైన నాట్యం ఆడించాలి లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్ ఆన్ యువర్ హార్ట్ ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవ భావంతో నీవు పని చేయాలి యు మే డు ఎనీథింగ్ హావ్ డివినిటీ విత్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్ దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్ ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి యు మే డు ఎనీథింగ్ టేక్ ఇట్ యాస్ డివైన్ యాక్టివిటీ ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి వి షుడ్ ఓపెన్ అవర్ హార్ట్స్ టుడే నోరును మూయించాలి వి షుడ్ షట్ అవర్ మౌత్ కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము బట్ వి ఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ నోరును తెరుచుకుంటున్నాము హృదయాన్ని మూసివేస్తున్నాము వి ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్ ఇదియే దైవ ద్రోహము యు ఆర్ బిట్రేయింగ్ యు ఆర్ ట్రైటర్ టు గాడ్ సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్ హృదయాన్ని తెరిపించు ఓపెన్ అప్ యువర్ హార్ట్ ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదన ధరిస్తూ వచ్చారు ఫర్ దిస్ రీజన్ ఏన్షియెంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్ చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు 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 For small things and big things we go on talking vain gossip కనుకే ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది that day when we control our talk
you will be blissful. మాట్లాడేటువంటి వాడు పనులు చేయలేడు. The one who talks cannot do. పని చేసేటువంటి వాడు మాట్లాడడు. A doer, the one who acts will not. కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేటువంటి సోమరి. So the one who talks continuously is a lazy man who won't do. మాటలను తగ్గించుకో. Cut short your talk. హృదయాన్ని తెరిపించుకో. Open your heart. అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించును. Then God will install you. దేవుడైనటువంటి దైవం వెలుపల వస్తుంది. Or else it will come out. కనుకనే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి. We should know the unity of these two. కనుక ఈనాడు భజన చేశారు. Today we have done భజన. ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు. You have done it from the worldly view point. నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను. భగవాన్ is observing. ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు. When girls are singing, boys did not join. మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు. When boys are singing, girls did not join in chorus. ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా. Both of them sing the glory. ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్వరంలో మీరు ఆనందాన్ని అందించకూడదు. Why don't they join together and reach? ఇది ఎంత స్వార్థము. What sort of selfishness? ఎంత సంకుచితమైన భావము. What narrow mindedness? ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము. It's worldly activity. ఈ విధంగా ఉండకూడదు. It shouldn't be like that. ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే. A big musician may sing, it's just a music. అక్బర్ చక్రవర్తి దగ్గర ఒక గొప్ప సంగీత విద్వాంసుడైనటువంటి వాడు. A great musician was there in the court of Akbar. కానీ ఒకనాడు అక్బర్ చక్రవర్తి బయట పోతూ వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్ చెట్టు కింద కూర్చొని హి సాట్ అండర్ ఎ ట్రీ. ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు. హి నోటిస్డ్ ఎ బిగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది. యాస్ దట్ బిగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్ హి వాస్ డీప్లీ టచ్డ్. He went. ఆనందంగా విన్నాడు. He heard it. ఆనంద పాశ్వాలు రాల్చాడు. He was shedding the tears of joy. ఆనందంతో మునిగిపోయింది. Heart is full of happiness. అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. He returned home. వచ్చి అతనిలో బీర్బల్ అనేటువంటి గొప్ప సంగీతం వాడు ఉండేవాడు. There was Birbal, a great musician. తన్ను పిలిచి అడిగాడు. బీర్బల్, బీర్బల్, ఎంత కాలం నుంచి నీ యొక్క సంగీతాన్ని వింటున్నాను. I have been listening to your music. కానీ ఈనాడు పిచ్చిగాడు పాడుతున్నటువంటి సంగీతంలో నా హృదయం కరిగిపోయింది. ద మెలడీ ఆఫ్ ది మ్యూజిక్ ఆఫ్ దట్ బెగర్ మెల్టెడ్ మై హార్ట్ టుడే. దీనికి ఏది కారణం? వాట్ ఆర్ ద కాజ్? ఆ బీర్బల్ ఉన్న సత్యాన్ని విన్నవించాడు. బీర్బల్ సెడ్ ద ట్రూత్. స్వామి, స్వామి, ఆ పిచ్చిగాడు జగత్తును చూడటం లేదు. దట్ బెగర్ డిడ్ నాట్ నోటీస్ ద వరల్డ్. దైవ దృష్టి చేత అతను గానం చేస్తున్నాడు. హి వాస్ సింగింగ్ ఇన్ ఫుల్ కాన్సంట్రేషన్ ఆన్ గాడ్. అందులో ఇంత మాధుర్యం ఉంటుండాలి. దేర్ లైస్ ద స్వీట్నెస్. దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తమే తాను పాటలు పాడుతున్నాడు. హి వాస్ సింగింగ్ టు ప్లీజ్ గాడ్. అందులోనే అందులోపల ఇంతటి మాధుర్యం ఉంటుండాలి. దేర్ఫోర్ ఇట్ ఇస్ మెలోడియస్. నేను మీ తృప్తి కోసం పాట పాడుతున్నాను. ఐ యామ్ సింగింగ్ టు సాటిస్ఫై యు, టు ప్లీజ్ యు. కనుకనే నా యొక్క సంగీతం ఇంత అధ్వానంగా ఉంటుంటుంది. Therefore my music in such a bad state. దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి. We should spend our life singing the glory of God that pleases him. ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని, ఏక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యం మాధుర్యమే. Let him be a beggar or a rich man or a great musician. After all, it's singing only. There's no difference such as a woman and a man. ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటిది కాదు. After all, the man and woman is only body consideration. వీరు పాడేది దైవ నామములే. Whether they sing or you sing, ఈ నామములో మన మనసును నీనం చేయాలి. Therefore, we should see that we concentrate on the name of God. ఈ నీనం చేయనప్పుడు ఇది కేవలం వ్యావహారికమైనటువంటి భజనలు మాత్రమే. When we don't concentrate, it's only a ritual. ఇంకా మున్ము మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి. ఇన్ ఫ్యూచర్ యు ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ యాజ్ యు సింగ్. అప్పుడే నీకు సరైనటువంటి ఆనందం కుదురుతుంది. దెన్ ఓన్లీ యు విల్ బి బ్లిస్ఫుల్. భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్. ఎలాంటి దాంట్లో? వేర్? సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉండకూడదు. ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ డు అవర్ ఓన్ డ్యూటీ. ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి. న్యూ ఫ్యాషన్స్ వి నోటిస్ టుడే. స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు. స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. నిజమే, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. yes, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నారు కదా అని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు. స్వామి సెడ్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడీ.
కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను. భగవాన్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ బట్ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ దేర్ ఇస్ కల్చర్. ఈ కల్చర్ ని కూడా మనం అనుసరించాలి. వి షుడ్ ఫాలో దిస్ కల్చర్. మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది? వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్? సంస్కృతి ఎటువంటిది? వాట్ ఇస్ కల్చర్? సంస్కృతాన్ని వదిలేపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏంటి? We have forgotten this culture. We go by the worldly way. కరుత భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది. The culture of Bharat is highly sacred. కాస్ట్లో నాకు ఎప్పుడూ భేదం లేదు. There are no caste differences. అందరూ ఒకే కాస్టే. All belong to one caste. కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి. But this difference in the culture. ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడాను విరుద్ధం వచ్చేస్తుంది. Because of the difference in the culture, the life pattern. దానిని కూడాను నీవు సమంతం చేసుకోవాలి. So you should also consider that meek avasaramainatundite swami cheppadu ani cheptuntaru. If it's to your convenience you quote avasaram lendanni swami mate prashninchadu. That we don't want to do, you don't quote swami. Idi sarainatundi bhaktiya? Is it proper devotion? Swami cheppinappudu annitini ni anusarinchalsindi. You should follow whatever swami says. Meek ishtamainatundi matram anusarinchadamu ishtam gaani daniki culture ni modalu pettukovatam manchidi kaadu. You follow that what you like and drop that you don't like. Kanuka patti daniki kudanu ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి. ఫర్ ఎవ్రీథింగ్ దేర్స్ ఎ డిఫినెట్ మీనింగ్. ఈనాడు ఎట్లా ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి. దేర్స్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక. అక్కర కురాని చుట్టం ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. నొక్కిన వరమిని మేల్పు. గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్. మోహమున తానెక్కిన పారని గుర్రము. ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. కున విడువంగవలయు. యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇమిడియట్లీ. నిమిషంలో దాన్ని వదిలిపెట్టు. గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్. నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు. ఇఫ్ యు ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్. అడిగితే కోరికలు ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు. యు ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్. ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు. ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యు గివ్ ఇట్ అప్. ఇది ఎవరికి చెప్పాడు? టు హూమ్ ఇట్ ఇస్ సెడ్. ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు. దిస్ ఇస్ సెడ్ ఇన్ త్రీ వేస్. అది వదిలిపెడుతున్నారు. దే ఫర్గెట్ దట్. ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు. దే టేక్ దిస్ థింగ్స్. కట్టగలపడి గదర సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడాను. దిస్ ఇస్ సెడ్ అట్ ది ఎండ్ సుమతి టు ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్. ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి. Without having this good mind you go on thinking this relation has you not come to your rescue. You chesthe ye bandhulu neeku sahayam chestaru. If you don't help him earlier how do you expect help now? Kattagalu talli dannulu kuda neeku sahayam cheyaru. Even parents won't come to your rescue. Kanuka akkara kurani chuttamu. The relation will not come to your needs. Appudu sumati ga nee untunte cha andaru bandhulu unta vastaru. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి. బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద హార్స్ నో వెదర్ యు నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్. ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏమి గతి అవుతుంది నీకు? ది ఫెలో హూ హస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హి బ్లేమ్స్ ద హార్స్. అజ్ఞానమే. ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్. సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు. An intelligent man will know the riding first or else he will not go anywhere near the horse. భగవంతుని పైన సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వాడే భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు. భగవంతుడు కూడా అతనికి వరాలు అందిస్తాడు. The one with full faith in God will pray to him wholeheartedly. Faith లేకుండా దేవుడా నాకు ఇది తెచ్చిపెట్టు అంటే ఎట్లా తెచ్చిపెడతాడు? Without faith how do you demand? Oh God, give me this. He is not your servant. God is not your servant. కానీ ఆ భక్తి నీలో ఉంటుంటే నీకు servant servant servant. But if you have that faith and devotion you'll be servant of the servants. కనుకనే భగవంతుడు సర్వలోకుడు సర్వెంటే. God is the servant of all. అందువల్లనే so మీకు చక్కని చిన్న ఉదాహరణము. A very good example. సర్వెంట్ ఎప్పుడు కూడాను సర్వెంట్ ఆల్ ద టైమ్ భగవంతుడు పూజ రూమ్కు దగ్గర ద్వారం దగ్గర నిల్చుకొని ఉంటాడంట సర్వెంట్గా. సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నా భక్తుడు ఏమి కోరుతాడో అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట. గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ అస్ ఎ సర్వెంట్ సో యాస్ టు నో ద డిజైర్. ఇంకా వాడు భక్తుడేగిని కాకుండా పోతే, ఇఫ్ హిస్ నాట్ ఎ డివోటీ, భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే, దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్, భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు. గాడ్ బికమ్స్ ఎ మాస్టర్. హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును. యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్. అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు. హి ఇస్ వర్చువస్ అండ్ హి ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్. అలాంటి వాడు
రాముడు దగ్గర దీనుడగా నిలుచున్నాడు. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ రామా హి ఇస్ వెరీ హంబుల్. రావణుడి దగ్గర దీనుడై నిలిచాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హి స్టూడ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. కారణం ఏమిటి? వాట్ ద రీజన్? అహంకారం గలవాని దగ్గర దీనుడిగా నిలిచాడు భక్తుడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ ఎగోయిస్టిక్ మ్యాన్ ద డివోటీ స్టూడ్ యాజ్ ఎ వారియర్. ప్రేమమయుడైనటువంటి భగవంతుడి దగ్గర దీనుడై ఉన్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ హిస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ హి వాస్ సో హంబుల్. కనుకగా ప్రభావం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని జీవితాన్ని జరుపుకోవాలి. సో లైఫ్ హస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. కనుక భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు భక్తులకు పరాధీనుడే. గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్. భక్త పరాధీనుడే నమః అంటున్నారు అష్టనాత్ర నామావళిలో. వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు పరాధీనుడే. గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద డివోటీ. ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే. వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్ హి ఇస్ విత్ యు. కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకొని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి. We should take the name of the Lord as the basis for our life, the prime principle. భగవంతుడు గానలోలుడు. God will be carried away by music. He loves music. అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుంబురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు. Therefore నారద తుంబురా continue to sing. హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు. When once you sing wholeheartedly, God will గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుండాలి. The music will be able